మూడు దినాల బట్టి ముసురు పెడతనే ఉన్నది కదా ఈడిసి చంపుతున్న వానలీల్లు వరదలై వారుతున్నాయి రాష్ట్రం అంతా ఆగమాగం చందన చందన ఉన్నది కొన్ని దగ్గరల వాగులు పొంగి పొలి రాకపోకలే బంద్ అయినాయి సర్కార్ తరపున ఏం చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి సారు మీటింగ్ పెట్టి వానల గురించి అరుసుకున్నాడట వానలు సల్లగుండా రికాం లేకుండా కొడుతున్నాయి చిన్న వానడలు పడితేనే రోడ్లన్నీ చిత్తడి చిత్తడి అయితే అంటారు ఇప్పుడు సడకులు ఎట్లున్నాయి వరదలై వారుతున్న వానలీలలో ఎన్ని పంట పొలాలు మునిగిపోయినాయి ఎంతమంది రైతులు నిండా మునిగిండ్రు బ్రిడ్జిల మీదకెళ్ళి ప్రయాణం కట్టేటోళ్ళు ఆ నీళ్ళని ఆగిపోయేదాకా తేనే మంచిది కావాలని ప్రయాణం కట్టబోతే అక్కడ ఆఫీసర్లు ఊర్లలో ఆపే ప్రయత్నం చేయండి ఎందుకంటే వరద ఎప్పుడు ఎక్కువ అయ్యేది తెలియదు ఎప్పుడు తక్కువ అయ్యేది తెలిపది ఖమ్మం జిల్లాలో ఇండ్లు మునుగుతున్నాయని ప్రజలు కన్నేర్రా చేస్తున్నారు నేను కూడా ఆడరాకపోయి పోయి వాళ్ళ గోసాలు అరుచుకుంటా వాననీళ్ళు వరద నీళ్లు ఎక్కువయ్యి ఇండ్లకి ఇండ్లు మునుగుతున్నాయి కాబట్టి నీళ్ళలో చిక్కుకున్న వాళ్లను కాపాడేదందుకు సర్కారు సహాయక చర్యలు చేపట్టి వెంటనే బయటకు తీసుకురావాలని చెప్పుకొచ్చిండట ఆఫీసర్లు అందరూ కూడా ఏడ తిప్పలు తిప్పలున్నా ఇంటనే స్పందించాలి అంతేగాని దొంగలు పడ్డాక ఆరు నెలలకు కుక్కలు మురిగినాయి అన్నట్టు లేకుంఠ విరాణ ఆపదల ఉన్న వాళ్లను ఆదుకోవాలని కూర్చుండట సమీక్షా సమావేశాలు పెట్టుడే కాదు సహాయక చర్యలు కూడా రువ్వడి మీద చేస్తే ప్రజలపానాలు నిలబెట్టిన వాళ్ళు అయితారు సారు అంటురు ఈముచ్చటినోళ్ళు